కష్టపడి పని చేసిన వారికి మాత్రమే గుర్తింపు లభిస్తుందని వచ్చే శాసనసభ ఎన్నికల గురించి ఇప్పుడే చర్చలు అవసరమని కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ రేగా కాంతారావు క్లారిటీ ఇచ్చారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో ఎటువంటి గ్రూపులు ఉండకూడదని కేవలం కేసీఆర్ గ్రూప్ మాత్రమే ఉండాలన్నారు. దీనికి భిన్నంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని రేగా కాంతారావు హెచ్చరించారు. అనేక పదవులు మనం పార్టీ నుండి పొందుతాం. వారి శ్రమ వారి కష్టాన్ని మనం అనుభవిస్తాం. అదేవిధంగా మేమందరం కష్టపడి ప్రభుత్వం వస్తేనే అన్నలాంటి వాళ్ళకి నామినేటెడ్ కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో ఎక్కడ కూడా పార్టీ కేడర్ కావచ్చు, ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టీ నాయకత్వానికి నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే ఎట్టి పత్రులు ఉంటుంది లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ బేస్ ఎప్పుడు పార్టీ బాగుంటేనే ఇవన్నీ పదవులు వచ్చినాయి. పార్టీ లేకపోతే ఇవన్నీ పదవులు రావు కదా. పదవి వచ్చిన తర్వాత కొంతమంది నిర్లక్ష్యం చేస్తా ఉండదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ గ్రూపు ఆ గ్రూపు ఏ గ్రూప్ లేవు, ఒకటే గ్రూప్ కేసీఆర్ గారి గ్రూప్ ఒకటే అంతే తప్ప కేసీఆర్ గ్రూప్ గారు కేసీఆర్ గారి గ్రూప్ తప్ప ఆయన ఆదేశం సింగిల్ లైన్ అంతే. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ పార్టీలో ఏ ఒక్క వ్యవహారానికి మేము పోటీ చేస్తాను, ఒకటి ఆయన పోటీ చేస్తాను, ఒకటి ఇంకోటి పోటీ చేస్తాను. పోటీదారు ఎవరైనా కావచ్చు, ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉండొచ్చు, నిర్ణయించేది అది ఇస్తాను. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా టికెట్ వేసేసి మాట్లాడితే జిల్లాలో ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే టికెట్ ఫైనల్ చేసేది ముఖ్యమంత్రి గారు ఫైనల్ చేస్తారు కాబట్టి ఎవరికైనా రావచ్చు. కష్టపడాలి, ముందేం చేయాలి, కష్టపడాలి, పార్టీని సమన్వయంతో పనిచేయాలి. అక్కడ మండల అధ్యక్షుడు పిలిచిందంటే అందరూ పోవాలి, అందరూ పోవాలి తప్ప నాకు టికెట్ కోసం ప్రయత్నం చేస్తానంటే నీ టికెట్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు నువ్వు గ్రూప్ను మెయింటైన్ చేస్తే రేపు అవతల వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు, ఆ సపోర్ట్ చేయకుండా నువ్వు గెలవగలుగుతావా? అటువంటి వాళ్ళకి టికెట్ రావు. అందరినీ సమన్వయపరచుకొని తీసుకుపోయేటువంటి వాళ్ళకి టికెట్ వస్తాయి. ఆ టికెట్ వచ్చే విషయాన్ని ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించొద్దు. దయచేసి ఆస్పిరెంట్స్ ఉంటే మరి అక్కడ అధిష్టానానికి విన్నవించుకోవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారి సహకారంతో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మరి మేము అందరూ భాగస్వాములు అయితే ఉన్నాం కాబట్టి నాకు ఒకటే లక్ష్యం ఉంది. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ అంటే కొమ్ములు రావు,